సరే మీ ఇష్టం. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభు. మంగళసూత్రం కనిపించట్లేదు. అక్కడ చూడవయ్యా, తాళి నల్లపల్లి దగ్గర చూడు. భజంత్రీలు భజంత్రీలు, పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. నేను రైట్ లో కూర్చోబెట్టి రైట్ రైట్ అంటావే, ఆంటీ చూ చెప్పేస్తాను. మంత్రం చదవయ్యాస్తే షాక్ కొడుతుంది. కనీసం 5-6 సవర్లేనే ఉంటాయి అనుకుంటాను. అవసరాల ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు అయ్యా మూడుగా ఎక్కువ వేయకూడదు. అది నీ పిల్లలకి, నీ పిల్లలు ఇంత అందంగా ఉంటుందా? చూసావు కదా మ్యాటర్ అంతా, ఫైట్ అంతా. ఓకే, నువ్వు నాలో ఫైట్ చేయగలవు? చేయలేను. మూసుకొని వెళ్ళు వెళ్ళు, కుడికాలు వేసి పరిగెత్తా పరిగెత్తా. ఏలా రావే, షెడ్యూల్లో ఉంటే మిలివేలా నువ్వే అంత పోజు కొట్టావే. నా క్యాండిడేట్ చూసావా, లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్సులో ఉంది. అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు. ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు. నువ్వు ఇంటికి దీపం మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి. లోపలికి పదమ్మా. అమ్మాయి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు. మరి ఎట్టా చేసుకున్నావు? ఏంటి అనుకోకుండా. నువ్వు మొత్తం సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోర్మ. అందరూ నా పెళ్ళని చూసి అసూయ పడకండా, తొందరగా వెళ్ళండి, ఫస్ట్ డేట్ కి టైం అయింది కదా. మరి పగలేనా? అంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ఏయ్ తొందరగా రాయే. ఏంటి స్లో మోషన్? ఏం చేయబోతుందిరా? చూస్తున్నావు, ఇదే మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఉంగావు అనుకో, ఏం చేస్తాను ఇలాగే దూకేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా? నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట? మీరు కనుక సమయానికి వచ్చిన పరువు కాపాడుకుపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని. మీ అమ్మకేంలే, పుట్టుకొని పోయే వయసు. కానీ చూపులతో గుచ్చి గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆంధ్రగతి ఏం కావాలి? ఎగతాళి చేయకండి. నేను బయటికి చూడటానికి ఇలా కొందరు బొమ్మలా కనిపిస్తాను, కానీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని. మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది, అందువల్ల నా సంతోషం కూడా పోయింది. ఇక నుంచి నా సంతోషం మీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇంకేదో ఉన్నదే. సీమను బంగారు కోడి పెట్ట వచ్చినది. ఎందుకలా చూస్తారు? మీరు చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి దానికి టైం చెప్పారు. ఇదే ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం. తెల్లారు జామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు, వెంట వెంటనే మ్యాటర్ను ముగించేసుకుని రాకెట్ ను కూడా వదిలేశారు. పోయా రావే నా సిమ్లా ఈ యాపిల్ పండు. చెమంది
చదువుకున్నారయ్యా, కేవలం 100,000 రూపాయల కోసం నీ చెల్లెలు పెళ్ళిందిగా ఆపుతావు, బ్రహ్మాండంగా చేయి. చాలా థ్యాంక్స్ అయ్యా. నేనున్నాగా నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. ఏంటి మీ అన్నయ్య కనిపించలేదు? నమస్కారం అయ్యా. శకునే అయ్యా, తమ్ముడి దగ్గర తెల్లగా పోయి సంతకం తీసుకో. ఎందుకయ్యా? షార్ట్ కట్ లో చెప్పంటావా? నీ చెల్లెల మెళ్ళ 3 ముళ్ళు వేయకముందే 3 రూపాయలు వడ్డీతో నేను ఇచ్చిన 100,000 రూపాయలు తిరిగి ఇచ్చేశాయి. లేదంటే సంతకం చేశాయి, లేదంటే ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి. ఏంటి బాబు పెళ్లి కూతురు రమ్మంటున్నారు? భజంత్రిలోకి చెప్పంటావా వద్దా? ఇచ్చిన డబ్బుకి తెల్లకాయతో మీద సంతకం తీసుకున్నా అర్థం కాలేదే, మరెందుకని తరుముతున్నావు? వాడు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం పెడితేనే పత్రం జల్లుతుంది. ఎందుకు అడ్డుకొచ్చావు? నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు. ఫస్ట్ నైట్ చేసుకుని టైడే పడుకున్నాను కదా, నేను వాడిని పట్టిస్తే తీతి తీతి ఎంత ఎంత తీరా తీరా. లెఫ్ట్ లో పరిగెత్తాడు, రైట్ లో పరిగెత్తాడా? రైట్ లో. అప్పుడైతే లెఫ్ట్ తోయి. అరే తొయ్యరా, ఫాస్ట్ గా తోయండి. అలా తోయి. బిడ్డని వాళ్ళకి పట్టే ఒక బాబు, ఆ రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు. నీకు నువ్వు కావాలి. ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిపికేసి పెట్టుకోలేదు కదా, ఎప్పుడు ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు. అర్థమైనా? బిడ దయచేసి వాళ్ళకి అప్పగిస్తున్నా పెడతానన్నా. నన్నే పరిగెట్టిస్తావరా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా. చిన్నప్పుడు తల్లి దగ్గర తాగిన పూల మొత్తం కక్కిస్తారా? నిన్నేం చేస్తా చూడరా, నీ మొహం మీద ఎవరు ఆమ్లెట్. ఏట్రా చూప, అడగడానికి మొగోడే లేడనుకుంటున్నావా? గాలి గుండె బొక్కలు ఇదేంట్రా మధ్యలో? వేరే నోటు ఇవ్వరా? ఇవ్వరా? లోపల పెట్టు, లోపల పెట్టు. ఇవ్వరా? ఇంకా జాకెట్ తీసుకోలేదు. ఈ పాడగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈయన తీసుకెళ్తాడు? ఆ పరిపాలన ఆయన్ని పంపిస్తారా? తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు? చెత్తనాయా, ఇక్కడున్న దరిద్రపు కొట్టు వెతలందరికీ నేను చెప్పేది ఒక్కటే, నీకు సిగ్గు సర ఉంటే తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయండి, లేదా నేను రాక్షసులాగా మీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను. చెప్పరా, ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు, మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు. కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు, మన అందరు ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. పాపాత్ముడు, వీడికి చావు రావడం లేదు. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకో తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో డబ్బులు ఇవ్వు. గోవింద పాపిష్టోడా, ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులు వేసాం అనుకుందాం.
ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతా మ్యాట్ని షాప్ తీసుకెళ్తాను అన్నారు వెయిట్ చేయి వెయిట్ చేయి నైట్ షోకి తీసుకెళ్తాడు వద్దు నాకు సినిమా వద్దు ఏమి వద్దు ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి ఎల్పు కావాలా ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు పట్టుకో క్యాచ్ ఏటో వాగుతున్నా పెదవులు చూసి చెప్పు చూద్దాం పెదవులతోట ఇలా కాదు నేనేమన్నానో చెప్పు చూద్దాం నేను వెళ్ళి బైక్ తీసి వచ్చామంటావా ఎందుకు పెదవులు మరీ దూరంగా ఉన్నాయే సరే సరే నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం ఓకే గురువా మ్యాట్ని షో వేసేశారు రే ఆగ్రా వస్తారు ఏ సరే